హలో అండి ఇప్పుడైంది నేను వరస సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ సిక్స్గా కేసీఆర్ అలాగే కేటీఆర్ పేర్లు బయటికి రావడం అయితే జరిగింది తెలంగాణ రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఐజీ ప్రభాకర్ రావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు రెండో నిందితుడిగా డీఎస్పీ ప్రవీణ్ ప్రణీత్ రావు అలాగే మూడో నిందితుడిగా హైదరాబాద్ టాన్స్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు అలాగే నాలుగు ఐదో నిందితుడిగా మహబూబాబాద్ అదనపు ఎస్పీ భుజంగరావు అలాగే ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతనాలను చేర్చిన అధికారులు ఆరో నిందితుడిగా ప్రైవేటు వ్యక్తి పేరును పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసులో రావును అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు అతనిచ్చిన వాగ్మూలం మేరకు శనివారం రాత్రి భుజంగరావు తిరుపతనాలను కూడా అరెస్టు చేశారు అయితే ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి రెండు రోజుల ముందే మాజీ ఐజీ ప్రభాకర్ రావు అలాగే మాజీ డిసిపి రాధాకిషన్ రావు ఒక ప్రైవేటు ఛానల్ సిఈఓ శ్రవణ్ కుమార్లు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్లినట్లుగా దర్యాప్తు అధికారులు అయితే గుర్తించారు దీంతో ఈ ముగ్గురి కోసం వేటను ప్రారంభించిన దర్యాప్తు అధికారులు లుకౌట్ నోటీసులకు జారీ చేశారు జూబ్లీ జూబ్లీహిల్స్ లోనిటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక భవనంలో ఫోన్ కు సంబంధించిన పరికరాలను అమర్చుకొని ఆయన ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడేది ఆయన రాజకీయ ఎత్తుకలను ట్యాపింగ్ చేసే ప్రభాకర్ రావును అందజేసేవారని గుర్తించారు అయితే అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తమ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లుగా భుజంగరావు తిరుపతనలు తెలిపినట్లుగా రిమాండ్ రిపోర్ట్లు అయితే దర్యాప్తు అధికారులు పేర్కొన్నారన్నమాట ఆ ప్రముఖుల పేర్లను దర్యాప్తుల భాగంగా రహస్యంగా ఉంచారు అలాగే ట్యాపింగ్ కేసు కేసీఆర్ లేదా కేటీఆర్ వద్దకు చేరడం ఖాయమన్న అభిప్రాయం అయితే వినిపిస్తుంది పక్క ఆధారాలతో ట్యాపింగ్ దొరికిపోవడంతో బయటపడడం అంత ఈజీ కాదని పోలీసుల వర్గాలు అయితే చెబుతున్నాయి